మహాభారతం ఎపిసోడ్ కి స్వాగతం. ఒకరోజు సంతనుడు గంగా నదీ తీరంలో వేటకు వెళ్లాడు. నది ఒడ్డు పైన ఒక అందమైన దేవకన్యను చూశాడు. ఆమె అందానికి ముగ్ధుడై చూస్తూ ఉండిపోయాడు. ఆమె కూడా సంతనుడి అందానికి వశమై చూస్తూ ఉండిపోయింది. సంతనుడు ఆమెను చూసి, నువ్వు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు. దానికి గంగాదేవి, మహారాజా, నీకు నన్ను భార్యగా స్వీకరించాలని ఉంటే నన్ను ఎలాంటి ప్రశ్నలు అడగకు, నేను ఏం చేసినా అడ్డు చెప్పకు, అలాగైతే నీకు భార్యగా ఉంటాను. నువ్వు నాకు అడ్డు చెప్పిన నాడు నిన్ను వదిలి వెళ్ళిపోతాను అని చెప్పింది. తన తండ్రి చెప్పింది ఈమె గురించేనని సంతనుడు గ్రహించాడు. ఆమె షరతులకు ఒప్పుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్నాడు. వారి అనురాగానికి ఫలితంగా ఒకరి వెనక ఒకరిగా వసువులు వారికి జన్మించారు. పుట్టిన వాళ్ళను పుట్టినట్లు తీసుకువెళ్లి గంగా నదిలో పాడవేసింది గంగాదేవి. అలా ఏడుగురు కుమారులు మరణించారు. 8వ వసువైన ప్రభాసుడు చివరిగా జన్మించాడు. గంగాదేవి అతనిని కూడా తీసుకువెళ్లి నదిలో పాడేబోగా సంతనుడు పుత్ర వాత్సల్యంతో అడ్డుకున్నాడు. అలా పారవేయడానికి వీలు లేదన్నాడు. మహారాజా, నువ్వు నాకు అడ్డు చెప్పావు కాబట్టి నిన్ను వదిలి వెళ్ళిపోతున్నాను. నేను గంగాదేవిని, ఈ కుమారులంతా వసువులు. వశిష్ఠుని శాపవశాత్తు మానవ జన్మ ఎత్తారు. వారితో నాకు ఉన్న ఒప్పందం ప్రకారం 7 మానవ జన్మ నుంచి విముక్తిని ఇచ్చాను. మన 8వ కుమారుడిని నేను తీసుకువెళ్లి అతడికి విద్యా బుద్ధులు నేర్పి నీ దగ్గరికి పంపిస్తాను. ఇతడు దీర్ఘాయుష్మంతుడై కీర్తిని సంపాదిస్తాడు అని చెప్పింది. దేవి, దేవతలైన వసువులు వశిష్ఠుని శాపానికి ఎందుకు గురయ్యారు? 8వ వసువుకు మాత్రం సుదీర్ఘమైన మానవ జన్మ ఎందుకు లభించింది అని అడిగాడు. గంగాదేవి వారి కథను వివరించింది. వరుణుడి కుమారుడైన వశిష్ఠ మహర్షి దగ్గర నందిని అనే ఒక కామధేనువు ఉంది. ఆయన ఆశ్రమానికి కావలసిన ఆహార పదార్థాలతో సహా కోరిన వాటిని అన్నిటినీ ఇవ్వగల మహిమ గల ఆవు అది. ఒకనాడు భూలోక పర్యటన చేస్తున్న వసువులు ఆశ్రమంలో ఉన్న నందిని చూశారు. 8వ వసువైన ప్రభాసుడి భార్య ఆ ఆవును తన స్నేహితురాలికి బహుమతిగా ఇచ్చి గొప్పలు పోవాలని సంకల్పించింది. ప్రభాసుడు భార్య కోసం ఆ ఆవును దొంగలించాలనుకున్నాడు. ఇతర 7 వసువులు వారికి వంత పాడారు తప్ప నివారించలేదు. తన ఆవు కనబడకపోవటంతో చింతించిన వశిష్ఠుడు దివ్య దృష్టి ద్వారా జరిగింది తెలుసుకుని వారిని మంత్రశక్తితో తన వద్దకు రప్పించుకున్నాడు. ఆవును స్వాధీనం చేసుకున్నాడు. కోపంతో వారిని మానవ జన్మ ఇత్తమని శపించాడు. వసువులు 8 ఆయన కాళ్లపై పడి క్షమించమని వేడుకున్నారు. వశిష్ఠుడు కరుణతో శాప తీవ్రత తగ్గించాడు. గంగాదేవికి సంతనుడికి జన్మిస్తారని, మొదటి 7 వసువులు పుట్టిన వెంటనే మరణించి శాప విముక్తులవుతారని, ఆవును దొంగలించిన 8వ వాడు మాత్రం దీర్ఘాయుష్కుడై భూలోకంలోని కష్ట నష్టాలన్నీ చవిచూస్తాడని చెప్పాడు. ఈ నేరం చేసింది భార్య కోసం కాబట్టి అతను జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాడని, అతడి భార్యకు పదవియోగం తప్పదని చెప్పాడు. ధర్మ నిరతితో కీర్తివంతుడవుతాడని వివరించాడు. ఇది వివరించిన గంగాదేవి తన కుమారుడికి దేవవ్రతుడు అని నామకరణం చేసింది. విద్యా బుద్ధులు నేర్పించడం కోసం తనతో తీసుకువెళ్ళింది. జరిగిన దానికి దుఃఖితుడైన సంతనుడు హస్తినాపురానికి తిరిగి వచ్చాడు. కొన్ని సంవత్సరాల తర్వాత సంతనుడు తన కుమారుణ్ణి తిరిగి ఎలా కలుసుకున్నాడు తర్వాతి ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం.